తను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తెలుచుందంటారు. వారిద్దరి విషయంలో అదే జరిగింది. ఆ ఇద్దరు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు, మనసిచ్చి పుచ్చుకున్నారు, పెళ్లి చేసుకుని ఒక్కటవుదాం అనుకున్నారు. ప్రేమ వ్యవహారం పెద్దలకు చెబితే వారు అంగీకరించలేదు. అయినా వాళ్లను ఒప్పించే పెళ్లి చేసుకోవాలని భీష్మించారు. ఎట్టకేలకు పెద్దల మనసు మారింది. మంచి ముహూర్తం చూసి వివాహం చెయ్యాలని నిశ్చయించారు. ఇంతలో కాబోయే దంపతులతో విధి వింత నాటకమాడింది. నిన్ను వీడి నేనుండలేనంటూ ఈ లోకాన్ని వీడారు కాబోయే వధూవరులు. ఇంతకీ ఏం జరిగిందంటే, కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరు తాలూకా ముస్కల్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల ధనుష్ సొంత కాళ్ల మీద నిలబడాలనే సంకల్పంతో బెంగళూరులో సొంతగా బట్టల షాప్ నిర్వహిస్తున్నాడు. ఆరేహళ్ళి గ్రామానికి చెందిన 22 ఏళ్ల సుష్మతో ప్రేమలో పడ్డాడు. గత 2 ఏళ్ల నుంచి ప్రేమికులుగా ఉన్న వారిద్దరూ పెళ్లి చేసుకుందామనుకుంటున్నారు. అన్నిటికంటే ఎక్కువగా సుష్మనే తన సర్వస్వంగా భావించాడు ధనుష్. కానీ వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. అయినా ఇరు కుటుంబాలను ఒప్పించారు. పెళ్లి చేద్దామనుకున్నారు ఇరు కుటుంబాల పెద్దలు. ఇంతలో ధనుష్ గ్రామంలో జాతర ఉందని వెళ్ళాడు. తిరిగి వస్తున్న క్రమంలో ఈ నెల 11వ తేదీన రోడ్డు ప్రమాదంలో తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు ధనుష్. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ధనుష్ దూరం అవటాన్ని సుష్మ తట్టుకోలేకపోయింది. చివరి చూపు కోసం ధనుష్ అంత్యక్రియలకు వెళ్ళింది కూడా. ప్రియుడి మరణం ఆమెలో మరింత ఒంటరితనాన్ని పెంచింది. తనలో తానే కుమిలిపోయేలా చేసింది. ధనుష్ లేని జీవితం తనకొద్దని కఠిన నిర్ణయం తీసుకుంది. అది కాస్త ఆత్మహత్యకు ఉసిగొలిపింది. పురుగుల మందు తాగింది. కుమార్తె విషం తాగటం గమనించిన కుటుంబ సభ్యులు సుష్మను బతికించుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. మృత్యువుతో పోరాడిన సుష్మ చివరకు ప్రాణాలు విడిచి తన ప్రియుడి చెంతకు చేరింది. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, నిన్ను వీడి నేనుండలేనంటూ సుష్మ ధనుష్ దగ్గరకు వెళ్ళిపోయింది. పెళ్లిపీటలెక్కి 3 ముళ్లతో ఒక్కటవ్వాల్సిన ఆ జంట ప్రేమ కథ విషాదంగా మారటం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. విధిరాతంటే ఇదేనేమో. ఎవరికి ఏది ఎంతవరకు ప్రాప్తమో అదే సిద్ధిస్తుంది.